Hi friends, good morning. Welcome back to our channel. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మంచి మటన్ గ్రేవీ కర్రీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా గ్రేవీ చిక్కగా రావాలంటే ఎలా చేయాలి అనేసి సింపుల్ వేలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మటన్ కర్రీ ఎలా చేయాలి, ఏమేం కావాలని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి. సో ఈ విధంగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని దీన్ని మనం ఫస్ట్ తీసుకొని రాగానే వెంటనే ఒకసారి 2 times అలా వాష్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా ఒక 2 times అలా వాష్ చేసుకున్న తర్వాతకి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 tablespoon వరకు కొంచెమైనా పర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో ఈ విధంగా 3 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి విజిల్ వచ్చేటప్పుడు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1/2 glass వరకు వాటర్ వేసుకోవాలి. సో కొంచెం ఒక బగారాకు వేసుకోవాలి. బగారాకు వేసుకోవడం వల్ల మటన్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ఒక 3 whistles వస్తే సరిపోతుంది. సో మనకి గ్రేవీ చిక్కగా రావాలంటే నేను వచ్చేసి ఈ సైజు దోసకాయ తీసుకున్నాను, 1 టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దోసకాయకి మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి. సో చూసారు కదా, ఒక 3 whistles వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి మటన్ కర్రీ మంచి టేస్ట్ రావాలంటే 1/2 tablespoon గసగసాలు వేసుకోండి, అలాగే కొంచెం షాజీరా, 3 ఇలాచీలు, 1 ఇలాచీ, 1 దాల్చిని, ఇలా స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుందాం. సో నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రోట్లో అప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నానండి. బాగుంటుంది మనకి ఏ కర్రీలోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మసాలాలు అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఎలా చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మా బాబు వచ్చేసి మసాలా దంచుతున్నాడు. సో ఇవి దంచే ప్రోగ్రామ్ ఏమన్నా మా ఇంట్లో ఉంటేనైతే ఇంకా నన్ను ఏం దాన్ని టచ్ కూడా చేయనీడండి. మా బాబు ఎంత నీట్గా చేస్తాడో పని అయితే కనిపిస్తుంది కదా మీకు, అది కింద పడ కొద్దిగా కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా దంచేస్తాడు. సో మంచిగా దాన్ని క్లిప్ ఇది ఉంచేసానండి తీయకుండా. సో నీట్గా దంచుతాడు అన్నట్టు, అసలు టచ్ కూడా చేయనీయాడు. సో ఇట్లా దంచేయమని ఉంటే తనకు బాగా ఇష్టం అన్నట్టు. సో సూపర్గా హెల్ప్ చేస్తాడన్నట్టు. సో ఇక ఈ విధంగా ఇలా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచుకుంటు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నాం అనుకోండి, మనం కర్రీ ఎలా చేసినా మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇదైతే కంపల్సరీ చేయాలి, బాగుంటుంది. సో ఇక్కడ గసగసాలు ఇట్లా మసాలాలన్నీ ఇటు సైడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ. సో ఇలా మసాలాలన్నీ రెడీ చేసుకున్న తర్వాతకి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని 1/3 tablespoon వరకు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువేమో కనిపించదు. సో 3 tablespoon సరిపోతుంది. అలాగే బగారాకు, మేతి ఆకు, 2 పచ్చిమిర్చి, 1 big size ఆనియన్ కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా. మనకి ఆనియన్ మొత్తం చక్కగా గోల్డ్ కలర్లో రావాలి. సో చూసారు కదా, ఇలా ఆనియన్ మనకి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాతకి ఇందాక 1 medium size దోసకాయ అని చెప్పాను కదా, సో అదంతా ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఈ దోసకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోవాలండి, ఆయిల్లోనే బాగా మగ్గాలన్నట్టు. ఆనియన్ ఎలా మగ్గుతుందో అలా మగ్గిపోవాలి. దోసకాయలు కూడా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనం ఇందాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే కుక్ చేసుకున్న మటన్ పీసెస్ని కూడా వేసుకుందాం. సో మటన్ వచ్చేసి లేతగా ఉంది కాబట్టి 3 whistles సరిపోతుందండి. ఇక్కడ బోన్స్ చూసారు కదా, మటన్ లేతగా ఉన్నప్పుడు మనం కుక్కర్లో వేయకూడదు, లోపలిది బోన్ లోపలిదంతా వచ్చేస్తుంది. అందుకని నేను ఇలా తీసి సపరేట్గా వేసుకున్నాను. ఇలా తొందరగానే మనం ఉప్పు, కారం, వాటర్కి సరిపడ గ్రేవీ అన్నీ వేసేసరికి మనకి బోన్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. అలా కుక్కర్లో వేసుకుంటే బయటకు వచ్చేస్తుంది, అది మళ్ళీ తినడానికి ఉండదండి. సో ఈ విధంగా మొత్తము కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాతకి మూత తీసి చూడండి, మనకి మంచిగా దానికి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. మటన్ పీసెస్ మొత్తము ఆయిల్లో మంచిగా మగ్గాలి. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాతకి ఒక మనం ఇందాక టమాటా తీసుకున్నాం కదా, సో టమాటా ముక్కల్ని ఇందులో ఇప్పుడు వేసుకుందాం. మనకి టమాటా ముక్కలు కూడా మూత పెట్టుకుందాం, మనకి టమాటా కూడా మగ్గిపోయేలాగా. సో 3 minutes తర్వాత మూత తీసినాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి,
అలాగే స్పైసీ మనకి ఎంత స్పైసీ కావాలి అంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకొని వెంటనే వాటర్ పోయకుండా ఒక 3 మినిట్స్ ఉంచిన తర్వాతకి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఫస్ట్. సో ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాక మనం ఇందాక కుక్కర్ చేసుకున్నాం కదా మటను, ఆ వాటర్ మిగిలిపోయిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. సో మన గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలి, మటన్ గ్రేవీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్, డ్రైగా ఉంటే అస్సలు బాగోదండి. ఈ విధంగా వాటర్ మొత్తం దగ్గరికి పోయి మన గ్రేవీ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. అలా మూత పెట్టి ఉంచుకొని 5 మినిట్స్ తర్వాతకి తీసేయాలి. సో మన గ్రేవీ అంతా దగ్గరికి పడుతున్నప్పుడు ఇందాక మనం గసగసాలు మసాలా అవన్నీ దంచుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం వేసుకోవాలి ఇందులో. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి. కొబ్బరి పొడి మంచి గ్రేవీని థిక్గా చేస్తుంది, ఎంత వేసుకున్నా ఏమవ్వదు. మనకి ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు ఈ పొడులన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి. మంచి గ్రేవీ అంతా థిక్గా అవుతుంది అన్నట్టు. మనకి కొబ్బరి పొడి ఇవన్నీ వేసాం కాబట్టి 5 మినిట్స్ తర్వాతకి చూడండి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలండి. లేదా ఇందులోనే ఉంచామనుకోండి మనకి గ్రేవీ మొత్తం ఇంకిపోతుంది అన్నట్టు, అందుకని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుందండి మటన్ కర్రీ. మనం దోసకాయ ఆనియన్ టమాటా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. మీకు దోసకాయ వద్దు అనుకుంటే ఇంకొక ఆనియన్ని యాడ్ చేసుకోండి, అప్పుడు గ్రేవీలో మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత స్పైసీగా ఉందో, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలానే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.